రోషన్కి అయితే బుక్స్ ఈరోజు వచ్చేసినాయి. బుక్స్ ఎలా ఉన్నాయో అసలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పేసి చూస్తూ ఈ వీడియో చేస్తున్నాను. బుక్స్ చూస్తూ అయితే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతుండు రోషన్, కానీ స్కూల్ అంటేనే కొంచెం ఇబ్బంది పడుతూ పోతుండు. అసలు ఏమేమి ఇచ్చారో చూద్దాము. బుక్స్ ఇవి ఏంటి, పెన్సిల్స్ అని పెన్సిల్ టైప్ ఆఫ్ ఇవి ఇచ్చారు, టూ ఇచ్చారు. ఇవి అయితే ఇందులోని ఎరేజర్స్ మామూలుగా వీడు వాడుకునేది ఏదో ఆట వస్తువులు లెక్క ఫీల్ అయిపోయి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్ అనేది మళ్ళీ పోతుండు. ఫైబర్ క్రాస్టల్ అని ఇది ఏదో ఏంటో ఇచ్చాడు. అది స్కెచెస్, పెన్సిల్స్, ఎరేజర్స్, చాక్ మార్క్స్, ఇంకేంటి ఏంటో ఇచ్చారు. అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఏమేమన్నా చూద్దామని చూస్తున్నాం. ఏదో ఫేక్ ఒక డబ్బా ఇచ్చారు, ఎరేజర్స్, ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా అవి అంటే నీకు ఏమో ముందు ముందు చెప్తారు వాళ్ళు. ఫస్ట్ ఈరోజు అయితే వ్యాన్కి పంపించారు ఈ బుక్స్ అన్ని. ఇది ఏంటి, ఇది ఏమంటారు, ఏమన్నా అయితే ఇప్పుడు చూడలేదు, ఓపెన్ చేసి తెలుస్తుంది. కలర్స్ తోటి ఏదో కలర్స్ ప్రాక్టికల్ ఏమంటారు ఏమంటారు అది చేయనీకి. వీడు ఆ కలర్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతుండు, కానీ స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుండు, బట్ తప్పదన్నట్టుగా వెళ్తుండు. ఇది ఏదో ఇంకొకటి పెన్సిల్ ఇచ్చారు, బ్రష్ అనుకుంటా, పెయింటింగ్ టైప్ అదే డ్రాయింగ్ చేయడానికి బ్రష్ ఇచ్చారు. ఇంకా వాడు ఆడుకుంటా ఉన్నాడు, వాడు వీడు వీడు ఆడుతుండు, వాడు వాడు ఆడుతుండు. ఇక స్కూల్కి అయితే నేను ఓన్ స్కూల్ అసలు తీస్తే చాలు స్కూల్ నేమ్ వెళ్ళాను అంటుండే, ఎట్లా వెళ్తాడో ఏమో. పెయింటింగ్ కలర్స్ ఇవి మొత్తం పెయింటింగ్ వేయడానికి ఆ బ్రష్తో ఇట్లా కలర్స్ వేయడానికి ఇది ఒకటి ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఇది మొత్తం బుక్స్ కోసం అమౌంట్ తీసుకున్న దాంట్లోనే మొత్తం ఇవన్నీ పంపించారు. మొత్తం ఒక బ్యాగే ఇచ్చారు, గౌతమ్ మోడల్ స్కూల్ ప్రింటెడ్ చేసి ఒక బ్యాగ్ ఇచ్చి అయితే పంపించారు ఈ స్కూల్. మేము చదువుకునేటప్పుడు అసలు ఈ ఎల్కేజీ అంటే అదే ఫస్ట్ క్లాస్ కూడా ఒక పలక పట్టుకొని పోయేది, ఒక నోట్స్ పట్టుకొని పోయేది. ఇక నోట్స్ కూడా లేదు, కానీ ఇప్పుడు ఇన్ని బుక్స్ ఇచ్చి మరి ఏం రాస్తాడు. ఇది ఏదో డ్రాయింగ్ బుక్ లాగా ఉంది, ఆర్టిస్ట్ డ్రాయింగ్ బుక్ ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు. ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ వర్క్స్ ఏపీఎనీకి అనుకుంటా. ఇది పెద్ద బుక్, ఇది ఎప్పుడెప్పుడు తీసుకురమ్మంటారో అప్పుడు తీసుకెళ్ళాలి. ఇప్పటి వరకు మనం చూసిన బ్రష్ బ్రష్ తోటో స్కెచెస్ తోటి అనుకుంటా, స్కెచెస్ తోటి కలర్ ఫిల్స్ చేస్తుండాలి ఇవన్నీ. ఇక్కడ డెమోస్ ఎట్లా ఇచ్చారో అట్లా ఇస్తారేమో. వీడు ఏం చేస్తాడో నాకైతే డౌట్ ఏమో రోషన్ మీద. వీడు చూడడానికి బాగానే హ్యాపీగా ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి అంటుండే, కానీ స్కూల్లోకి వెళ్ళి ఇవన్నీ వర్క్ చేయడం అనగానే వాడికి కొంచెం భయం వేస్తుంది. నేను ఇంటికనే రాసుకుంటా పాప, ఆడ రాయను స్కూల్లో రాయను, నేను ఇంటికి వచ్చినాక రాసుకుంటా అంటుండో. చూడండి ముఖంలో ఆనందం వెళ్ళిపోతుంది, కానీ ఇక స్కూల్ పేరు తీస్తే మాత్రం రేపు పోవాలిరా, ఈరోజు సండే, రేపు మండే స్కూల్కి వెళ్ళాలంటే కథం. ఇది ప్రాజెక్ట్ వర్క్ కోసం అనుకుంటా, ఇది కూడా అందులోనే వచ్చింది. ఏదో స్టిక్కర్స్ ఇచ్చిరు, ప్లేట్ ఉంది, ఏంటంటే అది సీల్ అయితే ఓపెన్ చేయలేదు, అందులోనే ఉంది. ఇవి బుక్స్ ఒక్కొక్కటి క్యాపిటల్ లెటర్స్ ఇలా రాయాలి, అది ప్రాక్టీస్ కోసం అన్నట్టు. ఫస్ట్ టైం కదా ఎల్కేజీ స్టూడెంట్ కదా, ఎలా రాస్తే ఎట్లా ఉంటుంది అనేది ప్రాక్టీస్ కావడం కోసం అదే ఒక్కొక్కటి ఇట్లా సింబల్స్ ఇచ్చి పైన లెటర్స్ ఇచ్చారు ఐడెంటిఫై చేయడానికి. ఫ్రూట్స్ ఫ్రూట్స్ తోటి కౌంటింగ్ కూడా రావదు కదా, కౌంటింగ్ రావడం కోసం కూడా పక్కన ఇంకా ఒకటి కౌంటింగ్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం ఒక డైరీ ఉన్నట్టుంది రైటింగ్ కోసం, రైటింగ్ పర్ఫెక్ట్ కావడానికి అనుకుంటుంది. ఒక 3-4 నోట్స్ ఉన్నట్టున్నాయి, 5 నోట్స్ వరకు ఉన్నట్టున్నాయి. ఆ మధ్య మధ్యలో సింబల్స్ తోటి లెటర్స్ తోటి ఇచ్చారు ఇంటి వాళ్ళు. లెటర్స్ ఐడెంటిఫై చేయడం కోసం 1, 2, 3 కూడా కౌంటింగ్ చేయడం ఎట్లా అనే దానికోసం ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చేసి నెంబరింగ్ ఇచ్చేసి పక్క సైడ్లకు ఇట్లా కౌంటింగ్ చేయడం కోసం 3 అయితే 3 బ్యాట్స్, 4 అయితే 4 బ్యాట్స్ అట్లా ఇచ్చారు. మళ్ళీ అట్లే యానిమల్స్తో కూడా, యానిమల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే నేను